సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంవిఎల్ఎన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, చాలామంది స్టూడెంట్స్ అయితే కూడా ఏపీ ఎడ్సెట్ 2022కి సంబంధించి మనకి అప్లికేషన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయి బ్రదర్, సో దీని గురించి అయితే కూడా అడుగుతున్నారు. మనకి ఎడ్సెట్ 2022కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే కూడా త్వరలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ లోపల మనకి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి, అంటే సో మనం ఎడ్సెట్ 2022 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలంటే, సో ముందులో ఒక అప్లికేషన్ అయితే ఫామ్ అనేది అయితే మనం ఆన్లైన్లో అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఫామ్ ఫిల్ చేయడానికి మనకి ఏమేమి డీటెయిల్స్ కావాలి అండ్ మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కంప్లీట్గా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీకు ఈ స్క్రీన్ మీద కనపడుతున్నది ఎడ్సెట్ 2021 అప్పుడు, సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో నేను మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే కూడా నేను మీకు అయితే చూపిస్తున్నాను, సో మీకు క్లారిటీ ఉండటం కోసం. సో మనకి ఎడ్సెట్ 2021 అయినా 2022 అయినా, సో ఈ డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ అంతా సిమిలర్గానే ఉంటుంది. సో మనమైతే ఇవైతే ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ మీద యాక్టివేట్ చేసుకోండి. ఎడ్సెట్ 2022కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ అనేది అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఇస్తున్న ఏదైతే డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే మనం మ్యాండేటరీగా కొన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది, కొన్ని ఆప్షనల్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే ఫీ పేమెంట్. ఈ ఫీ పేమెంట్ అనేది మనం క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం ఖచ్చితంగా ఆన్లైన్ పేమెంట్ అయితేనే మనం అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి క్వాలిఫయింగ్ ఎగ్జామ్కి సంబంధించిన హాల్ టికెట్స్ అండ్ వాటికి సంబంధించిన టెన్త్ దగ్గర నుండి మీ యొక్క డిగ్రీ వరకు ఉన్న ఏదైతే మెమోస్ కావచ్చు, వాటికి సంబంధించిన హాల్ టికెట్, మీ ఏ కాలేజీలో చదివారు, ఏ బ్రాంచు, సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనం అక్కడ ఆప్షనల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్కటి అయితే కూడా. నెక్స్ట్ మీరు ఎడ్సెట్ 2022 అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్కి మీరు ఎలిజిబులా లేదా అనేది అయితే కూడా మీరు క్రైటీరియా అనేది అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి అక్కడ నెంబర్ ఆఫ్ టెస్ట్ పేపర్స్ ఉంటాయి కాబట్టి, సో మీ యొక్క సబ్జెక్ట్స్ని బట్టి మీరు ఏ దానికి ఎలిజిబులా అనేది అయితే కూడా ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మీ యొక్క టెన్త్ క్లాస్ అండ్ టెన్త్కి సంబంధించిన మెమోస్ అయితే మనం అప్లోడ్ చేస్తాము. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ చూసుకున్నట్టయితే లోకల్ స్టేటస్ అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరైతే ఎస్వీ రీజన్, సో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఉన్న కొన్ని డిస్ట్రిక్ట్స్ మొత్తం ఎస్వీ రీజన్ ఉంటాయి అండ్ ఇంకా ఆంధ్ర యూనివర్సిటీ అంటే మనకి ఏయూ రీజన్ అన్నమాట. సో ఏయూ రీజన్లో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. సో ఈ డిస్ట్రిక్ట్స్ మీరు ఏ డిస్ట్రిక్ట్ మీరు ఏ రీజన్ కింద వస్తారనేది అయితే తెలుసుకోండి. సో అక్కడ మనం ఆన్లైన్ అప్లికేషన్లు అయితే పెట్టాల్సి ఉంటుంది. అవుట్ సైడ్ ఆఫ్ అంటే మన ఆంధ్ర కాక వేరే స్టూడెంట్స్ అయితే తెలంగాణ స్టూడెంట్స్ అప్లై చేస్తే మీరు ఓయూ అయితే పెట్టుకొని నాన్ లోకల్ కింద అయితే వస్తారు. సో ఇంకా ఆంధ్ర స్టూడెంట్స్ అయితే లోకల్ ఎస్వీ లేదా ఏయూ రీజన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి చూసుకున్నట్టయితే సెవెంత్ వచ్చేపాటికి మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. ఇన్ కేస్ మనకి ఫీజు రీఎంబర్స్మెంట్ లేదా ఏపీ గవర్నమెంట్ నుండి మనకి ఏమైనా స్కాలర్షిప్స్ కానీ రావాలనుకుంటే ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అయితే అడుగుతారు. ఇప్పటి వరకు మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే, సో ఇప్పుడైనా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కూడా అప్లై చేసుకోండి. ఏ విధంగా అప్లై చేసుకోవాలా, ఈడబ్ల్యూఎస్ క్యాష్ సర్టిఫికేట్ ఏ విధంగా, సో దానికి సంబంధించిన ప్రాసెస్ గురించి నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉండేది, చెక్ చేయండి. నెక్స్ట్ స్టడీ డీటెయిల్స్ అనమాట, మీ యొక్క సిక్స్త్ క్లాస్ నుండి మీ యొక్క డిగ్రీ వరకు, సో మీరు ఏ కాలేజీలో చదివారు, ఏ డిస్ట్రిక్ట్, వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే మనం అక్కడ మాన్యువల్గా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు నైన్త్ పాయింట్ చూసుకున్నట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నమాట. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట ఎవరైతే స్టూడెంట్స్ ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీస్లో ఉన్నారో, సో మీకు ఇన్కమ్స్ సారీ క్యాస్ట్ సర్టిఫికేట్ వల్ల మనకి కొద్దిగా రిజర్వేషన్ అయితే వస్తుంది కాబట్టి, సో మీరైతే కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కూడా అప్లై చేసుకోండి. ఎవరికైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందో, సో అక్కడ ప్రజెంట్ ఉన్న వాళ్ళైతే దాని ఎక్స్పైరీ డేట్ అయితే మనకు ఆ సర్టిఫికేట్లో మెన్షన్ చేసి ఉంటారు, ఒకసారి ఆ డేట్ కానీ చూసుకొని మీరు దాన్ని బట్టి మీరు కొత్తది అయితే కూడా అప్లై చేసుకోండి అనమాట. నెక్స్ట్ ఇంకా లాస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఎవరైతే స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ అనమాట, ఎన్సీసీ, స్పోర్ట్స్ క్యాపు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఈ కేటగిరీస్లో ఉంటే మీకు స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ అయితే వస్తుంది. దీనికి సంబంధించి మనం ఆన్లైన్లో సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీ యొక్క రేషన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్. సో ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీగా అందరి దగ్గర ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా రేషన్ కార్డ్ చూసుకున్నట్టయితే ఇదైతే కూడా ఆప్షనల్గా అయితే ఇస్తారు. సో ఎవరికైతే ఇన్కమ్ అంటే మనకి ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అయితే మ్యాండేటరీగా అయితే గవర్నమెంట్ అయితే చూస్తుంది కాబట్టి మనకి రేషన్ కార్డు డీటెయిల్స్ అయితే కూడా అడుగుతారు. నెక్స్ట్ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్ అనేది అయితే లెస్ దాన్ 30 లేదా 50 కేబీ లోపల జేపీజీ లేదా జేపీ ఈజీ ఫార్మాట్లో అయితే మీరు చేసి అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనం సిగ్నేచరు అండ్ ఏదైతే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అయితే మనము ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే కూడా
ఈ 14 డాక్యుమెంట్స్ అనైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, అండ్ వీటితో పాటు ఇక్కడ ఇచ్చిన డీటెయిల్సే మళ్ళీ మనం మాన్యువల్గా ఆన్లైన్ అప్లికేషన్లో అయితే ఫిల్ చేస్తాము. ఏ విధంగా ఫిల్ చేయాలి, ఫీ పేమెంట్ ఏ విధంగా చేయాలి, దీనికి సంబంధించి కంప్లీట్ లైవ్ ప్రాసెస్ వీడియో అయితే కూడా నేను మళ్ళీ 2022కి సంబంధించి మళ్ళీ ఒక వీడియో అయితే కూడా చేసి అందిస్తాను. మనకి ఎప్పుడైతే ఈ అప్లికేషన్స్ స్టార్ట్ అయితాయో, లేదు 2021కి సంబంధించిన వీడియో అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లాస్ట్ ఇయర్ది, ఒకసారి అది చెక్ చేయండి ఏ విధంగా ఉంటుందనేది. సో ఒక డెమో వీడియో లాగా మీకు ఒక క్లారిటీ అనేది అయితే వస్తుంది. అన్న డౌట్స్ ఉంటే మీరు నన్ను కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా అయితే కాంటాక్ట్ అయ్యి లైవ్ ఫోన్ కాల్ ద్వారా మీరు మీ యొక్క డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.